తత్వజే అని చెప్తున్నారండి. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అద్వితీయం, దానితో రెండో వస్తువు మరొకటి లేదు, దాంతో సాటి ఏంది లేదు. అందుకే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఇంతవరకు చెప్పబడుతున్నది. మొత్తం అమ్మ యొక్క నవార్ణ విద్య అయినటువంటి దుర్గా విద్య నిస్తుల నుంచి ఇప్పటి వరకు చెప్పబడ్డ నామముల్లో దాగిన రహస్యం. దీన్ని జాగ్రత్తగా పట్టుకోగలిగితే దుర్గా విద్యా పారాయణ. ఇందులో మొత్తం మీరు నామాలు చూస్తే 9 నామాలు నవార్ణ మంత్ర సంకేతంగా అమ్మవారి తత్వాన్ని చూపిస్తున్నాయి. అవేంటో చూద్దాం. నిస్తుల, నీలచుకుర, నిరపాయ, నిరచ్చయ, దుర్లభ, దుర్గమ, సర్వజ్ఞ, సాంద్రకరుణ, సమానాధిక వర్జిత. ఈ 9 నామాలు దుర్గాదేవి యొక్క స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నాయి. తర్వాత ఫలాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. అది దుఃఖహంత్రి, సుఖప్రద, దురాచార శమని. దుర్గాదేవి ఉపాసన వల్ల ఈ 3 లభిస్తున్నాయి. ఫలములు 3, దుఃఖహంత్రి, సుఖప్రద, దురాచార శమని. స్వరూపము 9. మొత్తం ఎన్ని నామాలు? 9 × 3 ఎంత? అంతే. 3 నామాలు ఫలము, 9 నామాలు అమ్మ స్వరూపం. ఇంతవరకు మన దుర్గాతత్వాన్ని చూపించాం కదా, ఇప్పుడు మొదలవుతున్నాయి సర్వశక్తిమయీ. దగ్గర నుంచి మృడప్రియ నామం వరకు వెళితే ఇదంతా వనదుర్గా మాలా మంత్రం అంటారు దీన్ని. చూడండి, ఉపాసకులకు పనికొస్తున్నాయని చెప్పుకుంటున్నాం. ఉపాసకులు అంటే లలితా శాస్త్ర ఉపాసకులే, దీనికి మంత్రమేం అక్కర్లేదు. ఇది జాగ్రత్తగా చదువుకున్నా అందులో ఉంది ఆ తత్వం. అలా పరిశీలన చేసుకుంటూ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు దుర్గాదేవి ఉపాసన మనం చేసుకున్నాం, ఇప్పుడు వనదుర్గా మంత్ర విశేషం చాలా ఉన్నది. సర్వభయ సంహారణ దుర్గ యొక్క మరొక స్వరూపమే ఇది కూడా. ఇది మహామంత్రం, సామాన్యం కాదు. ఇది మహావిద్యలో కూడా దీన్ని భాగంగా చెప్పారు కదా, అలాంటి మహావిద్యా స్వరూపిణి. సర్వశక్తిమయీ, సర్వమంగళ, సద్గతి ప్రదా. ఇప్పుడు ఈ 3 నామములు మళ్ళీ సకార నామాలు. సకారంలోనే ఒక అద్భుతమైనటువంటి సౌందర్యం ఉన్నది. సకారం సౌమ్య శబ్దమే అది, అందు సకారంతో చూపిస్తున్నాడు. సర్వశక్తిమయీ, కొన్ని ఊరికనే చదవడం కాదండి, భావం తెలుసుకుంటేనే చాలు. సర్వశక్తిమయీట అంటే ఇవన్నీ మించిన మరొక శక్తి ఎక్కడా లేదండి. సర్వము ప్రపంచంలో ఏ శక్తులు మనం చూస్తున్నామో ఆ శక్తులన్నీ వీళ్ళు ఉన్నాయి. ఇవన్నీ మించిన మరొక శక్తి లేదు. సమాన వర్జితే కదా. చిత్రం ఏంటంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క శక్తి ఉంది. ఇది సరిగ్గా మనకి దుర్గాస్వరూపం చెప్తున్నారు. దుర్గాస్వరూపంలో మనం పరిశీలిస్తే ఒక్కొక్క దేవతలో ఒక్కొక్క శక్తి ఉన్నది. ఆ శక్తి ఆ దేవతకి పరిమితం. ఇంద్రుడికున్న శక్తి అగ్నికి లేదు, అగ్నికున్న శక్తి వరుణుడికి లేదు, వరుణుడికున్న శక్తి యముడికి లేదు. ఎవరి శక్తి వారిదే. ఇలా ఒక్కొక్కరి శక్తి ఒక్కొక్కటిగా ఉన్నది. కానీ మహిషాసురుడు బాధ తట్టుకోలేనప్పుడు వీళ్ళందరూ త్రిమూర్తుల్ని ప్రార్థన చేసినప్పుడు ఆ త్రిమూర్తుల శక్తి కలిసి ఒకచోట అగ్నిగా, ఒక అగ్ని పుంజంగా కలిసినప్పుడు ఈ దేవతల నుంచి కూడా తేజస్సు బయటకు వచ్చిందిట. అదంతా విడితో కలిసిపోయింది. అంటే అగ్నిశక్తి, ఇంద్రశక్తి, వరుణశక్తి, యమశక్తి, అశ్విని దేవతల శక్తి, ఇలా 33 కోట్ల దేవతల యొక్క శక్తులు రాశీభూతమై అమ్మవారు అందులోంచి ఒక్కసారి ఆవిర్భవించారని మన సప్తశతిలో చదువుకుంటున్నాం కదా. ఇప్పుడు అమ్మవారి ఏ స్వరూపం? సర్వదేవతల యొక్క శక్తి రూపం. అంటే ఇదివరకు విడివిడిగా ఉన్న దేవతలు అమ్మవారి నుంచి వచ్చిన కిరణాలు లాంటి వారు. ఇప్పుడు అమ్మవారు ఈ కిరణాలన్నీ కలుపుకున్న ఒక మహాజ్యోతి ఆవిడ. అందుకు సర్వశక్తిమయీ అంటేనే సర్వ మంత్రశక్తిమయీ, సర్వదేవతాశక్తిమయీ, సర్వ పదార్థ శక్తిమయీ. ఇక్కడ చూడండి, ప్రతి పదార్థంలో ఒక శక్తి ఉంది. లేకపోతే అది మనకి ఎందుకండి? పటిక బెల్లం తీసుకుంటే తీపి అనబడే ఒక శక్తి ఉంది దానికి. అగ్నిలో దాహక శక్తి, ప్రకాశ శక్తి ఉన్నది. అలాగే జలంలో దాహనాశక శక్తి, తాపనాశక శక్తి, శుభ్రతా శక్తి ఉన్నది. ఇలా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క దానిలో ఎన్నో శక్తులు ఉన్నాయి. ఇన్ని శక్తులు అమ్మలో ఉన్నాయి. ఉన్నాయి కనుకనే అమ్మ నుంచి శక్తులన్నీ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఇవన్నీ కూడా అక్కడ నుంచి పంచుకున్న పరిమిత శక్తులు. ఇవన్నిటికీ మూలమైన అపరిమిత శక్తి ఆవిడ. అందుకే సర్వశక్తిమయ్యని భావన చేస్తూ ఉంటేనే అలాంటి తల్లిని పట్టుకుంటే మనకి ఏ శక్తి కావాలని ఇస్తున్నది. అందుకే యస్య పదార్థస్య యాయాశక్తి హృదాహ్యతే, ఏ ఏ పదార్థమునికి ఏ ఏ శక్తి ఉందని చెప్తున్నారో ఆ శక్తులున్న అమ్మయే అని చెప్తున్నారు. అందుకే పదార్థ శక్తయో యాయా తాస్తా గౌరీం విదుర్బుధాహ. ప్రతి పదార్థ శక్తిని గౌరీదేవని తెలుసుకో అని చెప్పారు. అమ్మవారే సర్వశక్తిమయి, అందుకే అమ్మ పేరే సర్వశక్తి. అంతేకాదు ముఖ్యంగా శ్రీచక్రాధిదేవత అయిన తల్లి గనక శ్రీచక్రంలో బిందుస్వరూపంలో ఉంటుంది ఆవిడ. మిగిలిన 8 ఆవరణలు ఆవిడ లేదు. ఆ బిందుశక్తి 8 ఆవరణలుగా విచ్చుకుంది, వికసించింది అంతే. అప్పుడు 8 ఆవరణలో ఎన్ని శక్తులు ఉన్నాయి?
అక్షోభ్యాది చాలా శక్తులు ఉన్నాయి అక్కడ. ఈ సర్వశక్తులు కలిసి శ్రీచక్రంలో కూర్చుంది కనుక సర్వశక్తిమయి అని శ్రీచక్రాది దేవతగా అమ్మవారిని మనం చూస్తున్నాం. అందుకే చంద్రమునియందు జ్యోత్స్నవు చంద్రవదన ప్రభువు వాసరుకరుణందు పద్మనయన దాహశక్తి విపూబోడి దహనునందు మృక్యదును నీకు కళ్యాణమూర్తి లక్ష్మి అంటాడు అగస్త్య మహర్షి కొల్లాపుర లక్ష్మీదేవిని స్తుతి చేస్తూ. శ్రీనాథ మహాకవి కవిత్వం ఇది. అందుకే చంద్రుల్లో వెన్నెల, అగ్నిలో దాహకత్వము, సూర్యునిలో కాంతి, ఇవన్నీ నువ్వే కదా తల్లి అంటే సర్వశక్తిమయ్య ఏంటో ఇప్పుడు అర్థమవుతున్నది. ఈ సాంద్ర కరుణ నుంచి మనం చూస్తూ ఉంటే విశ్వమంతా అమ్మ శక్తిగా కరుణగా ఎలా వ్యాపించి ఉందో దర్శించవచ్చు. సర్వమంగళ గొప్ప నామం అండి. అమ్మవారి నామాల్లో ఒక అత్యద్భుతమైన నామం. ఆవిడ సర్వశక్తిమయము, సర్వమంగళమయం. శక్తి ఒక్కటి ఉంటే సరిపోతుందా? మంగళకరంగా ఉండాలి. ఇక్కడ సృష్టిలో ఏ శక్తిని నువ్వు చూసినా అది అమ్మయే అని తెలుసుకునే ఎరుక ఈ నామాల వల్ల కలగాలండి. ఇంత విచారణ, నామానికి భాష్యం చెప్పుకోవడం అంటే విచారణ, అది అల్టిమేట్. నామాలు చదువుకోవడం అంటే ప్రాథమిక దశ, నామాలు విచారణ చేయడం పారాయణ దశ. విచారణే పారాయణ అసలు, ఇది గుర్తుపెట్టుకుని విచారణ 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 చేస్తూ ఉంటే తాదాత్మ్యం చెందుతా అమ్మవారితో మనం. ఆ తాదాత్మ్యం కోసమే ప్రతిరోజు ఇక్కడ మీరు నేను కలిసి అమ్మ పారాయణ చేసుకుంటున్నాం అంతే ఇక్కడ. అందుకు సర్వశక్తిమయ్యి సర్వమంగళ, సృష్టిలో దేని నుంచి నువ్వు మంగళం పొందుతున్నావన్నా అది అమ్మ రూపం చెప్పి నమస్కారం చేసుకో. అది మనకు పెద్దవాళ్ళు అలవాటు చేశారండి. ఏది నీకు మేలు చేసిందో అదే దైవం. ఇది మనకు స్వభావం అలవాటు చేశారు. ఇది తెలియక చాలామంది అంటారు, మీ హిందువులు అన్నిటి దేవుళ్ళని దండం పెడతారండి, అదేమో గొప్పతనం అని చెప్పాలి మనం. ఎందుకంటే ఏదో ఒక్కడ దేవుడని మనకు కొంతకాలం నుంచి ఒక పాఠాలు అలవాటు చేశారండి. హిందువులు చెట్లకు పూజ చేయుదురు, సూర్యుడికి చంద్రుడికి అని ప్రకృతి శక్తులను పూజ చేయుదురు, వీళ్ళు ఇంకా ఆటవిక దశలో నుంటిరి అన్నారు. మీరు ఆటవిక దశ కంటే కనాకష్ట దశలో ఉన్నారు మీరు. ఎందుకంటే సూర్యుల్లో కూడా భగవంతుడిని చూడలేకపోతే అంతకంటే గుడ్డివాడు మరొకడు ఉన్నాడా? హిందువులకున్న గొప్ప గుణం ఏంటంటే కృతజ్ఞత అండి. ఆ గుణం పరాకాష్ట దశకు చేరిపోయింది. సృష్టిలో ఏది మేలు చేస్తుందో అదే భగవత్ శక్తి, అది పరిశీలించగలిగాడు హిందువు. అందుకే మన గొప్ప మేలు చేసేవాడు సూర్య భగవానుడు. ఎక్కడ తేజస్సు కనబడితే అక్కడ దండం పెట్టని గీతలో స్వామి చెప్పాడు, యజ్జద్విభూతి మత్సత్వం శ్రీమధూర్జితమేవా. ఎక్కడ తేజస్సు కనబడితే అక్కడ దండం పెట్టాను. తేజస్సు అంటే గొప్పతనం. ఆ గొప్పతనం భగవంతుడే. ఆ గొప్పతనానికి దండం పెట్టంతే. అందుకే ఎక్కడెక్కడ ఒక శక్తి ఉందో, ఎక్కడెక్కడ ఒక మంగళం ఉందో, ఆ మంగళం భగవంతుడే. ఎందుకంటే అమ్మవారు దయతో ఆ రూపంతో నీకు మంగళం కలిగిస్తున్నారు. అందుకే భక్తుడు ఉదయం సూర్యుడు రాగానే అమ్మ వచ్చేవా తల్లి అని దండం పెడతాట, రాత్రి చీకటి రాగానే అమ్మ వచ్చేవా తల్లి అని మళ్ళీ దండం పెడతాట. ఎందుకంటే నన్ను నిద్రపుచ్చి విశ్రాంతినివ్వడానికి రాత్రి రూపంలో వచ్చావు, నన్ను మేల్కొలిపి తిండి పెట్టడానికి వెలుగు రూపంతో వచ్చేవు తల్లి అని అడుగడుగున అమ్మ అనుభవం భక్తుడికి ఉంటుందండి. అది అసలైన స్థితి. ఆ రావగలగాలి. గాలొచ్చి వీచిందనుకోండి, అమ్మ వచ్చావా, వీపు నిమురుతున్నావా తల్లి అనుకోగలగలట. అలా అనుకుంటే వాడు ప్రహ్లాదుడండి. కలడం బోధి కలండు గాలి కలడాకాశం బునన్ కుంభిని కలడగ్ని దిశలను పవళ్ళ నిశల. అందుకే ఎక్కడెక్కడ మంగళం ఉందో మంగళములన్నీ అమ్మవారే. ఈ స్వరూపం తెలుసుకోవాలి. అందుకే అసౌ యస్తామ్రో అరణ ఉతభ్ర సుమంగళ. ఆయన సుమంగళుట్ట ఎవడు? శివుడు. అందుకని పేరు శివుడు మంగళుడు. అంతేగా సూర్యుడు, సూర్యుడు మంగళుడు కాదా? ఆయన్నే మంగళుడు కాకపోతే ఇంకెవరండి మంగళం? ఆయన కిరణం తగిలితే మంగళమైపోతుంది ప్రపంచం. అంత గొప్ప విషయం అని కిరణాలు తాకితే ప్రపంచం మంగళం. ఆయన కిరణాలు సోకని రోజు దుర్దినం అని పేరు. ఆయన కిరణాలు మంగళం. అంతేకాదు ఆయన శక్తి ప్రసరిస్తేనే అన్నం దొరుకుతుంది మీకు నాకు చుట్టుకి పొట్టకి చేమకి అన్నిటికీ. అన్నప్రదా ఇక్కడ ఆయన. ఇంతకంటే మంగళం ఇంకెవడు? ఆ మంగళ వర్ణంతో ప్రకాశిస్తున్నాడు. అందుకే ఆయనే మంగళుడు అని తెలుసుకో. సుమంగళ. అంతేకాదు సుమంగళి అనే మాట వేదంలో మనకు కనబడుతుంది. సుమంగళిని దేన్ని అనాలంటే సూర్యుడు ఉదయించినప్పుడు ఉషక్కాల కాంతికి సుమంగళి అని పేరు. ఉషాదేవికి పేరే సుమంగళి. ఇది తెలుసుకోండి. ఆ ఉషా చిహ్నమే మంగళకరమైన కుంకుమ. ఆ ఎర్రని ఎర్రదనం అది మంగళమే. ఉషక్కాల స్వరూపం పసుపు కుంకుమ ఈ రెండు సూర్యకిరణ కాంతి స్వరూపాలు. ఈ రెండు విశేషం అది. ఇక్కడ అక్కడుంది అమ్మవారు హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ హరితస్రజాం. ఆ ప్రాతకాల సూర్యకాంతిలోంచి అమ్మ చూస్తున్నారు. అందుకే ఆవిడ పేరు అరుణ. అరుణోపనిషత్ అంతా ఇదే చూపిస్తున్నది. అరుణం సౌరారుణ మంత్రములు ఎందు విశేషమేది. అందుకే సుమంగళుడు కాడా? కనుక ఇవన్నీ మంగళములే. సృష్టిలో ఎక్కడొక మంగళకరమైన వస్తువు చూసావా అదే. నాకు ఈ శరీరం ఇచ్చిన మా అమ్మా నాన్న నాకు మంగళం. అందుకే వాళ్ళకి దండం.
నాకు విద్యనిచ్చిన గురువు మంగళం దండం. కనుక ఎక్కడెక్కడ మంగళం కనబడిందో దానికి అంతరికి నమస్కారం. అందుకే సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణమూస్తుతే. ఇంక చెప్పడానికి ఏమున్నదండి, సర్వమంగళములకు మాంగళ్యముట ఆవిడ. ఇక్కడ ఈ మాటలో ఉందండి విశేషం, మంగళము కలిగించే వస్తువుల్లో ఆ మంగళం కలిగించే శక్తివి నువ్వు. ఇది అర్థం. మంగళ మాంగళ్య అంటే మంగళాలకు మంగళము అంటే మంగళము అనుకున్న వస్తువులో మంగళము కలిగించే శక్తి అమ్మవారు. ఒక జ్యోతి నుంచి వెలుగు మంగళము అంటే జ్యోతి నుంచి వెలుగనే మంగళం అమ్మవారు. ఒక గ్లాసు నీళ్లు పట్టుకుంటే అందులో దాహం పోగొట్టే శక్తి అమ్మవారు. అందుకే రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహ అన్నాడు భగవద్గీతలో స్వామి. నీటిలో దాహాన్ని పోగొట్టే శక్తిని నేను, సూర్యునిలో చంద్రుల్లో వెలుగును నేను అన్నాడు పరమాత్మ. చూసారా, అందుకు దేంటిలోంచి నువ్వు ఒక మంగళం పొందుతున్నావో అది అంత అమ్మ రూపమే. అంతేకాదు అమ్మని ఎవరు ఆశ్రయిస్తారో వారికి అమంగళాలు ఉండవు. ఇది గొప్ప మాట చెప్తున్నారు. ఎందుకంటే అశుభాని నిరాచష్టే తనోతి శుభ సంతతిం స్మృతిమాత్రేణ యత్పుంసాం బ్రహ్మ తన్మంగళం విదుహు, లేదా బ్రహ్మ తన్మంగళం పరం అని చూపిస్తున్నాడు. పరబ్రహ్మముని ఎవరైతే ఒక్కసారి తలంచుకుంటారో వాళ్ళకి అశుభాన్ని నిరాచష్టే, అశుభాలు తొలగుతాయిట. తనోతి శుభ సంతతి, సంతతి అంటే పరంపర అండి. శుభములు వరసపెట్టి వస్తూ ఉంటాయి ఎవరికి, స్మృతిమాత్రేణ యత్పుంసాం, ఏ పరబ్రహ్మమును స్మరణ చేస్తామో స్మరణ మాత్రం చేతే అశుభాలు నిరాచష్టమై శుభాలు కలుగుతాయి. అందుకే యశివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ. అందుకే మళ్ళీ బ్రహ్మతన్మంగళం పరమని పరబ్రహ్మ గురించి ప్రతిపాదించేశారు కనుక సర్వమంగళ అంటే పరబ్రహ్మస్వరూపిణి, అంత పరబ్రహ్మ పరమైన నామములే. అందుకు సర్వాణి హృదయస్థాని మంగళాని శుభాని చ దదాతి చేప్సితాల్లోకే తేన సా సర్వమంగళ. ఇది ఒక గొప్ప మాట చెప్పారండి. ఈ శ్లోకం అర్థం చేసుకుంటే మరింత అందం ఉంది. సర్వమంగళ మన హృదయంలో ఉన్నటువంటి శుభములని ఆశ్రయించిన వెంటనే కలిగిస్తుంది ఆవిడ. అదే సర్వాణి హృదయస్థాని మంగళాని శుభానిచ్చ, నీ హృదయంలో ఉన్న మంగళకరమైన సంకల్పాలని నెరవేర్చుతుంది. ఏ సంకల్పాలని? అది మన ప్రతి సంకల్పం మంగళం అనుకుంటాం, అది వచ్చింది బాధ. మంగళం ఏంటో ఆవిడికి తెలుసు. అందుకు మంగళం అంటే ఒక్కటేనండి, ధర్మబద్ధమైన ఆలోచనే మంగళం. ధర్మబద్ధమైన కోరికలు ఎప్పుడూ మంగళములే. అలాగమ్మనిగానే ఆశ్రయిస్తే దదాతిచ ఈప్సితాన్లోకి, వాళ్ళు కోరిన ఈప్సితములన్నీ నెరవేర్చే తల్లి గనక సర్వమంగళ. అందుకు ఆ తల్లిని ఆశ్రయిస్తే అన్ని మంగళములే కలిగిస్తుంది. అందుకే మంగళకరమైన వస్తువులకు మర్యాదలు ఇమ్మని చెప్పారు. ఏవా మంగళ వస్తువుల శాస్త్రం చెప్తాం చూడండి. వేదవేత్త అయిన వాడు, సంస్కారం పొందినవాడు, గోవు, అగ్ని, సువర్ణము, నెయ్యి, ఇవి మంగళకరమైన వస్తువులు చూడండి. సూర్యుడు, పుణ్యస్త్రీ, రాజు, తులసి, బిల్వము, పుష్పము, అద్దము, శివలింగము, సాలగ్రామము, ఇవన్నీ మంగళస్వరూపములు అన్నాడు. అందుకే వీటికి చాలా మర్యాదలు మన వాళ్ళు ఇవ్వడం. ఒక నెయ్యి ఉందంటే సాక్షాత్ భగవత్ స్వరూపం, అందుకే దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలట. అందుకే నెయ్యి నూనె వీటి మీద మూతలు లేకుండా ఉంచకూడదు. పసుపు కుంకాల మీద కూడా మూత పెట్టి ఉంచాలంటారు. ఇవన్నీ పెద్దలు ఎందుకు పెట్టారు? ఈ మాటలు భీష్ముడు చెప్తారండి ధర్మరాజుకి. అంత వేదాంతం చెప్పి ఇవి కూడా చెప్పాడు. ఇవి కూడా అవసరం. అలాగే సూర్యుడు మంగళస్వరూపుట, వీళ్ళందరూ మంగళం. అందుకే ఎప్పుడైనా ఏదైనా మనస్సుకు వేదన కలిగితే సూర్యుడికి చూసి దండం పెట్టడం అలవాటు చేసుకోండి. చాలా ప్రత్యక్షమైన అమ్మవారు ఆయన. అయ్యా మీరు ప్రత్యక్షమైన శివుడిని ఒకప్పుడు చెప్పారే, మీరు మరొకప్పుడు అవకాశం ఇస్తే ఆయన విష్ణు అని చెప్తా. ఏం పోయింది, మొత్తానికి ఒకటే చెప్తాను, సర్వదేవతాత్ముడు ఆయన అని. అందుకే మీరు ఎలా అంటే అలా భావించుకోండి అని గుండ్రంగా కాంతి రూపంతో ఉన్నాడు ఆయన. నువ్వు ఎలాగైనా భావించుకో ఆ మండలంలో. అందుకు ఇవన్నీ మంగళస్వరూపం. తులసి, బిల్వము, పుష్పము, అద్దము, ఇవన్నీ మంగళకరం. వీటిని ప్రాతకాలంలో లేచి కానీ చూస్తే ఈ మంగళ ద్రవ్యాలు వారికి మంగళములు కలుగుతాయంటారు. వీటన్నిట్లో అమ్ముందిట. అందుకే పూలల్లో, పాలల్లో, ధాన్యరాశుల్లో మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నిలచు అని అంటారు. పూర్వం పెద్దవాళ్ళు ఇవన్నీ చూసుకునేవారు. ఇంటి గుమ్మం, స్త్రీ యొక్క పాపిట, అక్కడ ఉంటుంది మహాలక్ష్మి స్థానములు, ఇవన్నీ కూడా వివరించి చూపిస్తున్నారు. ఇవన్నీ అమ్మ రూపములే. అంటే మీకు పరబ్రహ్మపరమైన అర్థము చెప్పుకున్నాం, వ్యవహారపరమైన అర్థం ప్రతిదానికి రెండు చూపించుకుంటున్నాం. ఎందుకంటే కావలసింది పరమార్థం, ఉన్నది వ్యవహారం. రెండిట్లోనే అమ్మనే మనం చూడాలనే ఉద్దేశంతో రెండు అర్థములు. సద్గతి ప్రద, ఇది చాలా ముఖ్యమండి. అమ్మవారిని ఒక్కసారి ఆశ్రయిస్తే ఇంకా మనకు దుర్గతి లేదు. ఇది ఒక్క ధైర్యం పెట్టుకుంటే చాలు, ఒక్కటి, మరి దుర్గతి లేదు అంతే. దుర్గతి సద్గతి రెండింటి గురించి తెలుసుకోవాలి. సద్గతులు అనేక రకాలు మళ్ళీ చూడండి. ఎప్పుడైనా
ఉన్నదానికంటే ఉన్నత స్థితి సద్గతి, అంతే కదా. పెద్దదైన మోక్షం వచ్చిందా లేదా పక్కన పెట్టండి, ఇంతకంటే కిందకి పడకుండా ఉంటే అదే చాలు, అంతే కదా. కొంతమంది ఇవన్నీ కాదండి, మోక్షం వస్తే చాలండి, అబ్బా దానికి అర్హుడివేనా. ఒక ఆయన అంటాడు, నాకు ఇంద్రాది లోకాల మీద కోరిక లేదండి, అక్కడ ఇంద్రుడు తలుపు తెరిచి రా అని పిలుస్తున్నాడే ఏంటి, దానిలో ఎంటర్ కావడానికైనా అర్హత ఉందా లేదా ఇది ఒకటి ఆలోచించాలి. అందుకు అంత తేలిక కాదు, మహాకష్టం. అసలు ఉన్న స్థితి కంటే కొంచెం పైకి వెళ్తే అదే చాలు. అందుకు అమ్మను కానీ ఒక్కసారి ఆశ్రయిస్తే ఇంతకంటే క్రిందికి పడం సందేహం లేదు, ఇంతకంటే ఉన్నత స్థితి ఇస్తుంది నీ సాధన బలం బట్టి. ఇప్పుడు పట్టేసేవి కదా చాలు, ఇంతకంటే ఉన్నత స్థితి. నీ సాధన బలం చేసేవా, ఇంకా వెనక్కి రావలసిన అవసరం లేనిది, అన్నిటికంటే ఉన్నతమైన స్థితిని కూడా ఇచ్చేస్తుందట. ఏమిటా స్థితి? మోక్షం. చాలామందికి మోక్షం అంటే బాగా తెలుసు, చాలా సంతోషం. మోక్షం అంటే జీవబ్రహ్మైక్యం, అంతే కదా, అంత తేలిక. అందుకు ఒక ఆయన చెప్పాడు, సృష్టిలో ఒక రాజుగారిని బాగా ఆశ్రయించామనుకోండి, మహా ఇష్టపడితే ఒక చెక్కు రాసిస్తాడు, ఇంకా ఇష్టపడితే బ్లాంక్ చెక్ రాసిస్తాడు, ఇంకా గట్టిగా ఇష్టపడితే నేను మంత్రిని చేస్తాడు, సేనాధ్యక్షుని చేస్తాడు, ధనాధ్యక్షుని చేస్తాడు. కానీ రాజుని చేస్తాడా? చేయడు. కానీ పరమాత్మను ఆశ్రయించండి, శివ 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 అని ఆయన ఒక్కడే శివోహం అని శివుణ్ణి చేసేస్తాడు. ఎంత గొప్ప విషయం చూడండి, అంటే అర్థం ఏంటి, తనతో ఐక్యం చేస్తాడు, అభిన్నం చేస్తాడు. ఎంత గొప్ప విషయం అండి. అందుకే అది జరిగిపోతే అది సద్గతి, అమ్మతో ఐక్యం అయిపోవాలి. ఇంకా అమ్మకి నీకు భేదం లేదనే స్థితికి తీసుకెళ్తుంది ఆ తల్లి. అందుకే సద్గతులు రెండు రకములు ఉన్నారు, సాపేక్ష సద్గతి, నిరపేక్ష సద్గతి. సాపేక్షం అంటే రిలేటివ్. ఇప్పుడు ఇంద్రలోకం చాలా బాగుంది అని అక్కడికి వెళ్ళే కనిపిస్తుంది, అంతకంటే పైన మరుగుడు ఉంటూ ఉంటుంది లోకంలో కూడా. కానీ సాపేక్షం అంటే అక్కడికి పరిపూర్ణం కాదు, మరొకటి ఏదో ఉంటూ ఉంటుంది సాపేక్షం. ఇది సద్గతే. ఈ సాపేక్ష సద్గతులు ఇస్తుందిట, నిరపేక్ష సద్గతి అంటే మోక్షము అది ఇస్తుంది. కనుక సాపేక్ష అంటే స్వర్గాది లోకముల యందు ఊర్ధ్వలోకముల యందు లభించే సద్గతులు, ఇవన్నీ పుణ్య విశేషం వల్ల వస్తాయి. అందుకే అమ్మను ఆశ్రయించడమే ఒక పుణ్యం, ఆ పుణ్యం చేత ఉత్తమ లోకాలు వస్తాయి. ఆ ఉత్తమ లోక సుఖాలు అయిపోయిన తర్వాత ఉత్తమ జన్మలు వస్తాయి ఇక్కడ. ఆ ఉత్తమ జన్మంలోనైనా క్రమక్రమంగా భక్తి విచారణ చేయగా చేయగా మోక్షం అనేది వస్తుంది. కనుక సాపేక్ష సద్గతి గొప్పదే, నిరపేక్ష సద్గతి గొప్పదే. అందుకు ఇప్పుడు గతులంటే తెలిస్తే సద్గతి అంటే తెలుస్తాం. ఇప్పుడు చక్కటి విషయం మనం ఇప్పుడు ప్రస్తావన చేసుకోబోతున్న ఈ వాక్యం ద్వారా. ఈ ప్రస్తావన ఇక్కడ ఉంది, లేని తేవడం కాదు. ఒక నామం ఆధారం చేసుకుని ఎన్నో తెలుసుకోవాలి కదా. గతులు, గతులు అంటే తర్వాత మన పరిస్థితి, అదే కదా గతి అంటే. తర్వాత మన పరిస్థితి ఏమిటి, ఎవరు నిర్ణయిస్తారు? నీ పనులు, నీ పనులే నిర్ణయిస్తాయి. ఇంకోటి ఏమిటి కాదు, నీ గతేనే ఏమిటి అనేది నీ పని బట్టి నిర్ణయించే ఒక వ్యవస్థ ఉన్నది.